20 ఏళ్లుగా ఉస్మానియా క్యాంపస్ లో మొత్తం కూడా ఉస్మానియా గారు, కాకతీయ గారు, కృష్ణదేవరాయ గారు, నాగార్జున గారు, ఆంధ్ర ఎక్కడైనా విశ్వవిద్యాలయాలు మొత్తం కూడా పోలీస్ క్యాంపులుగా మారినటువంటి సందర్భం ఉన్నప్పుడు ఈ పొల్లగాళ్ళంతా కూడా గ్రూప్ టూలు గ్రూప్ వన్లు రాసుకుంటూ ప్రిపేర్ అవుతున్నటువంటి సందర్భం అందరికీ కాకపోతే ఒక కుల సంఘాల చైతన్యం వచ్చి కుల సంఘాలు పెట్టుకుని ఉంటున్న పరిస్థితి. వీళ్ళు తెలంగాణ కోసం ఎందుకు వస్తారన్న ఆలోచన నిజంగా పోలీస్ వాళ్ళకి, పోలీస్ ఇంటెలిజెన్స్ కి అందనటువంటి సందర్భం. నిజంగా రాజకీయ పార్టీల సంబంధం చంద్రబాబు నాయుడు కేసీఆర్ వరకు ఎవరికి అర్థం కాలే. బ్రహ్మాండ ప్రజా సంఘాలు ఇక్కడి నుంచి బయట తెలంగాణ సంఘాలు అన్ని ఉన్నాయని ఆర్ట్స్ కళాశాల నుంచి ఆ ఫైల్ ఎట్లా అయింది అన్నటువంటి అంశం ఎవరికి అందుపట్టారు. చివరికి పాపం కోదండ రామసార్ విద్యావంతుల వేదికని బ్యాగ్ వేసుకొని పాపం 10 సంవత్సరాల నుంచి తిరుగుతూ ఉంటే భావజాల విత్తనాలు చదువుకుంటూ జయశంకర్ ఆలోచనతో తిరుగుతూ ఉన్నాడు కానీ ఎంత తిరిగినా కూడా పాపం స్టీఫెన్ రాయదర్ చేసినంత హెల్ప్ మాత్రం చాలా ఉపయోగపడదు. తెలంగాణ ఉద్యమానికి ఒక పోరాడి పట్టుకొని 20 మంది గొడ్డల బడ్జెట్ పాతూ ఉంటే దాన్ని ఎలక్ట్రానిక్ మీడియాలో చాలా చూయించేస్తుంటే ఆ సన్నివేశం చూసినటువంటి ప్రతి గడప గడప తెలంగాణ గడప గడప తన గుండె లవసి మా పిల్లల పైన లాఠ్యంతో కొడతారా ఇట్లా వాళ్ళు నీడ నిధులు ఉద్యోగాలు మా వాటా కావాలని అడిగారనే పరిస్థితి. అందుకే ఆర్ట్స్ కళాశాల మెట్ట దగ్గర నుంచి వచ్చినటువంటి చైతన్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే తెలంగాణ పల్లెల నుంచి వచ్చినటువంటి పిల్లలు వాడు ఎక్కడో తెలియకుండా వాడి ఊళ్ళో ఏదో ఒక ఎన్కౌంటర్ సంఘటనను వాడు చూసుకుంటాడు. తెలంగాణ పల్లెల నుంచి వచ్చినటువంటి పిల్లవాడు ఏదో ఒక సందర్భంలో తన ఊళ్ళో జరిగేటువంటి క్రూరమైనటువంటి చర్యలు తన కళ్ళెత్తా చూసుకుంటాడు. తెలంగాణ పల్లెల నుంచి వచ్చిన పిల్లవాడు తన ఊళ్ళో ఉన్నటువంటి గడీ చేస్తున్నటువంటి దౌర్జన్యాన్ని ఆధిపత్యాన్ని కళ్ళారా చూసుకుంటాడు. ఇవన్నీ కూడా తెలియకుండా అండర్ కరెంట్ గా దొడ్డి కొమర యొక్క వారసత్వానికి సంబంధించినటువంటి సింబల్స్. అందుకే దొడ్డి కొమరయ్య వారసత్వం ఈరోజు మామూలు కాదు, ఈ దేశానికి ఈ ప్రపంచానికే దున్యవానికి భూమి అనేటువంటి నినాదాన్ని ఇచ్చినటువంటిది. ఈరోజు పశ్చిమ బెంగాల్, కేరళ, త్రిపుర వామపక్ష ప్రభుత్వాలు భూమిని పంచే కార్యక్రమానికి వీర తెలంగాణ సాయుధ పోరాటం శ్రీకారం చుట్టింది. అట్లాంటి దొడ్డి కొమరయ్య వారసత్వం నుంచి ఈనాటి ఇప్పటి దొడ్డి కొమరయ్య ఆలోచన నుంచి మనం ఆత్మ బలిదానాల నుంచి పోరాటాలు చేసే దశ వైపుకు ఈరోజు ఉద్యమాన్ని మనం తీసుకోవాలి. ఈరోజు 1000 మంది పిల్లల వరకు చనిపోయినట్టు చాలా దారుణమైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి ప్రపంచ పటంలో ఎక్కడ లేదు. ఇక్కడ హైదరాబాద్ ట్యాంక్ బండ్ మీద 1 మిలియన్ మార్చ్ చేశారు. ఇంత 1 మిలియన్ మార్చ్ కంటే పెద్దదేం కాదు కానీ ఖైరో నుంచి గడాఫీ వరకు 14 దేశాలు పేట మెడల్లా కుప్పగిలిపోయినాయి. కానీ మన తెలంగాణ యొక్క దౌర్భాగ్యం, మన తెలంగాణ నాయకుల యొక్క నీచాతి నీచమైనటువంటి పరిస్థితి ఈ తెలంగాణ దుస్థితికి కారణమైంది. 1000 మంది పిల్లలు చనిపోయారు. ఇక్కడ నుంచి ఒక పిల్లవాడు కూడా చనిపోకుండా తొలి పులి కొమరం భీములాగా, తొలి వీరుడు దొడ్డి కొమరయ్యలాగా ఒక పోరాటం చేసే నేపథ్యాన్ని దొడ్డి కొమరయ్య అమరత్వం నుంచి మనం తీసుకొని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ముందుకు సాగాలని కోరుకుంటూ జై తెలంగాణ.